భారత క్రికెట్ జట్టు ఇప్పుడు అసహాయన పరీక్షలోకి వచ్చింది. ఇప్పటిదాకా వరుస విజయాలు, నెదర్లాండ్స్ మీద ఇవాళ మ్యాచ్, పెద్ద పరీక్ష కాదు, కానీ దాని మీద జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే పసికోన మెరుపైన విజయాలు సాధించింది, రెండు సాధించుకొచ్చింది. అట్లా నెదర్లాండ్స్ మీద ఆడుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ఓడినా గెలిచినా పెద్ద నష్టం కాదు కాబట్టి సమస్య లేదు. కానీ అసలు సమస్య రేపు వస్తుంది, సెమీఫైనల్. గతంలో కూడా సెమీఫైనల్కి వెళ్ళి దెబ్బతిన్నటువంటి వాళ్ళం కాబట్టి జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. వన్డే ప్రపంచకప్లో భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. 2015 నుంచి మూడు ఖచ్చితంగా సెమీస్ ఆడుతున్నాయి. ఇప్పుడు కూడా ఇవి నాకౌట్ సమరానికి సై అంటున్నాయి. 21వ శతాబ్దంలో 2007 మినహాయిస్తే మిగతా 5 2003 2011 2015 2019 2023 ప్రపంచకప్పుల్లో టీమిండియా సెమీస్ గడప తొక్కింది. ఇందులో 2003లో రన్నరప్గా నిలిచింది భారత్, ఫైనల్స్లో పోయింది. 2011లో కప్పును ముద్దాడింది, ధోని నేతృత్వంలో సాధించగలిగాం. గత రెండు ప్రపంచ కప్పులో మాత్రం సెమీస్లోనే వెనక్కి వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం. అందులో కివీస్తో ఆడబోతున్నాం, న్యూజిలాండ్తో సెమీస్లో, కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక వైపున న్యూజిలాండ్ వచ్చేటప్పటికి వరుసగా 5వ సారి సెమీస్కి అర్హత సాధించింది. ఇందులో 2015-19లో ఫైనల్లో కూడా గెలిచింది, రన్నరప్గా ఉంది. ఇక 5 వన్డే ప్రపంచ కప్ టైటిల్లలో అగ్రస్థానంలో ఉన్నది ఆస్ట్రేలియా, వరుసగా 3వ సారి సెమీస్ ఆడుతోంది. చివరగా 2015లో విజేతగా నిలిచింది కూడా, అప్పుడు కప్పు కొట్టుకుపోయింది. 2019లో సెమీస్లోనే ఓడింది. గత ప్రపంచ కప్తో పోలిచి చూస్తే ఇంగ్లాండ్ స్థానంలో ఈసారి దక్షిణాఫ్రికా తుది నాలుగు జట్లో చోటు దక్కించుకుంది. ఈ మెగా టోర్నీ చరిత్రలో సఫారీ జట్టుకి ఇది 5వ సెమీస్. 2019లో దక్షిణాఫ్రికా 7వ స్థానంతో టోర్నీ ముగించగా ఈసారి ఇంగ్లాండ్ కూడా అదే స్థానంలో నిలవడం యాదృచ్ఛికం కాదు.